అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అనేది పాయింట్ వచ్చింది కాబట్టి ఎంత పెద్ద రాజ్యాంగ సంస్థ అయినా వాళ్ళ పనిని వాళ్ళకి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మీ పనిలో ఆయన ఇబ్బంది పెడుతున్నారా లేదంటే ఆయన పనుల్లో మీరు ఇబ్బంది పెడుతున్నారా? ఒక ఒక రకంగా మీరు అన్నట్టు మహారాష్ట్రలో జరిగినట్టు ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అరెస్ట్ అంత సింపుల్గా సాధ్యమయ్యే పనేనా? సార్ ఇప్పుడు మనం రాజ్యాంగానికి లోబడే ఎవరైనా ప్రవర్తించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే అది ఎన్నికల కమిషనర్ ఏముంది ఇంకొకరు ఏముంది. మన ప్రజాస్వామ్య దేశంలో హైకోర్టు న్యాయమూర్తులు కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మీరు చూస్తున్నారు, హైకోర్టు జడ్జిలు కూడా అరెస్ట్ అయిన సందర్భాలు మీరు చూస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దానికేం అతీతులు గాడుగా. అక్కడ మీరు చూస్తే మహారాష్ట్రలో కనీసం అతను బట్టలు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అతను నేను మళ్ళీ గవర్నర్ గారిని కలుస్తా అంటే కూడా టైం ఇవ్వాలి, తీసుకెళ్లి లోపలేసి అరెస్ట్ చేశారు. అట్లానే ఉంటది ఇక్కడ కూడా సిస్టమ్. ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్లకుండా ప్రొసీజర్ కు విరుద్ధంగా వెళ్తే ఎవరు భేద పడితే వాళ్ళ మీద నేను నాకు నిర్ణయాలు ఉంది, నేను స్వయం ప్రతిపత్తి సంస్థ, నేను ఎన్నికల కమిషనర్, నేను ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే అది అక్కడ కుదరదు కదా. నువ్వు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి. రాజ్యాంగానికి అత్యంతంగా వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటా వెళ్తా ఉన్నాడు, 100 తప్పులు చేసినాక శిక్ష అనుభవిస్తాడు అన్నట్టుగా తప్పులు ఆ పాపాలు పండేటటువంటి టైం ఇప్పుడు వస్తుందేమో అని కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకటి ఒక క్లారిటీ, ఒకవేళ నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తే ఎన్నికలు ఆగిపోతాయా? ఆగవు కదా. ఇక్కడ ఒకటి సార్, ఎన్నికలు ఆగాలని ఎవరు కోరుకున్నారు? ఎన్నికలు ఆగిపోవాలని కోరుకున్నారు, కొన్ని రోజులు వాయిదా పడాలని మేము కోరుకున్నాం. మేము ఈరోజు ప్రిపేర్డ్ గా ఉన్నాం, దాంట్లో నో డౌట్. వాయిదా కూడా పడదు కదా అంటున్నాను నేను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తే ఎన్నికలు వాయిదా వేస్తారా? సార్ ఇప్పుడు అరెస్ట్ అనేది ఇమీడియట్ గా ఈ రోజు అరెస్ట్ చేస్తారా రేపు అరెస్ట్ చేస్తారా కాదు కదా. దాన్ని ఈరోజు ప్రివిలేజ్ కాబట్టి ఈరోజు సమావేశం అవుతుంది. సమావేశం అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం తీసుకుంటారు. ఏకపక్షంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోరు. ప్రివిలేజ్ తర్వాత ఆయనకు నోటీసులు ఇస్తారు రమ్మని, దానికి ఎక్స్ప్లెనేషన్ కి ఆయన కానీ ఇన్ టైంలో రెస్పాండ్ కాలేదనుకో దాని తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఉంటది. మీకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలా న్యాయస్థానాలకు వెళ్తారో తెలుసు కదా. ఆ న్యాయస్థానాలకు వెళ్ళడం కోసం ఇప్పుడు ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ వేసింది కాబట్టి ముందస్తుగా కూడా ఆయన న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఆయన న్యాయస్థానాలతోనే కదా రోజు ఫైట్ చేస్తా ఉంది న్యాయస్థానాల్లోకి వెళ్ళి. సో ఆయన అంత ఇదిగా దాన్ని తొందరగా ఈ రోజు అరెస్ట్ చేయించుకోడు కదా. సో అతను చేసే ప్రొసీజర్ అతను చేస్తాడు, మేమైతే లీగల్ గా ప్రొసీడ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళ మీద ఇష్టానురీతిగా ఆయన వాళ్ళని బత్రఫ్ చేసేయండి, వాళ్ళని ఇది చేసేయండి, వాళ్ళని అది చేసేయండి అంటే ఈయన ఇష్టంగా వ్యవహరిస్తానంటే కుదరదు కదా శేఖర్ గారు. సో దాని ప్రకారం ఇక్కడ మేమైతే ఒకటి ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి, ఏ వ్యవస్థ చేసే పని ఆ వ్యవస్థ చేయాలి, ఆ వ్యవస్థలోకి వెళ్ళి మేము జోక్యం చేసుకోవాలన్నా, ఈ వ్యవస్థలోకి వచ్చి అతను జోక్యం చేసుకోవాలన్నా ఎవరు చేసుకున్నా తప్పే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని అతను వచ్చి శాసన వ్యవస్థలోకి నేను చొచ్చుకొని వచ్చేస్తా, శాసన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను చెప్పిందే అనాలి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మొత్తం నేను చెప్పినట్టుగా తిరగాలి, వాళ్ళ అభిప్రాయాలు నేను ఏం తీసుకోను, నా ఇష్టం వచ్చినా నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా పోతా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను వ్యవహరిస్తా అంటే అది అతను అనుకుంటే సరిపోయిద్దేమో గానీ అది ఇక్కడ జరగదు. కానీ ఎన్నికల నిర్వహణ సమయంలో పూర్తి అధికారాలు కలిగి ఉన్న ఎస్ఈసిని అడ్డుకోవట్లేదా ప్రభుత్వం? నియంత్రణతో పోకడతో ముందుకు వెళ్ళట్లేదా? ఏం అడ్డుకున్నాం శేఖర్ గారు, మేము ఎందుకు దాంట్లో తలదూర్చుతున్నాం? అతను తలదూరుస్తా ఉన్నాడు ప్రతి దాంట్లో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ప్రతి దాంట్లో సహకరించని అధికారుల మీద చర్యలు తీసుకోమంటే ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? ఎన్నికల సంఘానికి సహకరించని అధికారుల మీద చర్యలు తీసుకోమంటే ఎందుకు వెనకడుగు? అధికారుల మీద చర్యలు, దాని కదా ఒక ప్రొసీజర్ ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా నేను డైరెక్ట్ గా ఎంత మంది పడితే అంతమంది చేసేస్తాను, నేను అనుకున్నాను చేసేస్తాను. ఒక టార్గెటెడ్ గా వెళ్ళాడు అనుకోండి, ఆ టార్గెట్ గా వెళ్తే చూస్తూ కూర్చోరు కదా ఎవరు. మీ హక్కులు మీకుంటాయి, నా హక్కులు నాకుంటాయి సార్. మీ మనోభావం దెబ్బతీసినట్టుగా నేను మాట్లాడకూడదు, నా మనోభావం దెబ్బతీసినట్టుగా మీరు మాట్లాడకూడదు. ఇప్పుడు మీడియా అయినా ఒక వ్యవస్థ, ఆ మీడియా పని మీడియా చేసుకుంటా ఉంటాం. మీడియా ప్రతి దాంట్లోకి వెళ్ళి మన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెడతా అంటే కుదరదు కదా. అట్లానే కూడా నేను ఎవరు పడితే వాళ్ళ పేరు చర్యలు తీసుకుంటా, నా ఇష్టం, నాకు పవర్ ఉంది, ఈ నెల రోజుల కాలంలో నేను ఏది పడితే తీసుకుంటా అని కుదరదు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ కి దాటి ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన వెళ్ళాడు అనుకోండి, అది అక్కడ ఎవరు ఊరుకోరు కదా. అంటే ఇక్కడ ఈగో క్లాస్ కనిపించట్లేదా ప్రభుత్వానికి కూడా? మీరు కూడా ఇక్కడ ఈగో చూపించుకోవట్లేదా? ఇప్పుడు ఈ 2 నెలలే మీరు అన్నట్టు, ఈ 2 నెలలే అధికారాలు, ఇప్పుడు మీరు బదిలీ చేసిన చర్యలు తీసుకున్నా మళ్ళీ మీ అధికారాలు మీరు తెచ్చుకోవచ్చు కదా, తర్వాత మళ్ళీ మీదే కదా అధికారం. ఎందుకు కయ్యానికి కాలు దూతున్నారు ప్రతిదానికి? అంటే ఇక్కడ సార్ 2 నెలల లేదంటే నెల రోజుల
ఎన్నికలు ఎన్ని రోజులు ఉంటాయి అనేది కాదు కదా సార్. దానికి ప్రొసీజర్ ప్రకారం అసలు వెళ్ళటం లేదు అంటున్నాం. ప్రొసీజర్ కి విరుద్ధంగా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక అధికారం మీద చర్యలు తీసుకోవాలన్నప్పుడు అతను దానికి ముందు ఒక నోటీసులు ఇచ్చి అతని నుంచి ఏం తీసుకోకుండా నేను ఎందుకు పలానా చేసేస్తా నేను పలానా చేసేస్తా అంటే అతను ఎవరిని వదులుతున్నాడు సార్? చీఫ్ సెక్రటరీని అంటాడు, డీజీపీని అంటాడు, ప్రభుత్వ సలహాదారుని అంటాడు, మంత్రులు అంటున్నాడు, ఇంకా ఆయన అన్నం ఎవరి? అతను ఇంకో పలానా వాళ్ళ మీద ఉన్నాడు అని మీరు ఒకసారి చెప్పండి. ఎంటైర్ వ్యవస్థ, ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని, ఎంటైర్ ప్రభుత్వాన్ని, ఎంటైర్ లెజిస్లేటివ్ని, ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎంటైర్ ఏపీలో ఉన్నటువంటి ప్రజల్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఒక తెలుగుదేశం వాళ్ళకి తప్ప అతను ఇంకెవరు ఉన్నాడు మీరు చెప్పండి? తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చెప్పినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప ఇంక వేరే అతను ఇంకా వేరే విధంగా ఇదిగో పలానా వ్యవహరించడం చెప్పండి. మహారాష్ట్రలో సీన్ ఖచ్చితంగా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అతను కానీ వచ్చి దానికి కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోకపోతే ఖచ్చితంగా కూడా ఎవరు ఏం సార్, వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకొని వచ్చారు వాళ్ళు. ప్రజల ద్వారా ఎన్నుకొని వచ్చినటువంటి ప్రతినిధుల మీద మీ ఇష్టం వచ్చినట్టు బర్తరఫ్ చేయండి. ఏ మీ ఆఫీసు మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు అనుకున్నారా? ఎమ్మెల్యేలు అంటే నాకు అర్థం కాలేదు. మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు అనుకున్నారా? మంత్రులు అంటే ఏ మీ ఇష్టం వచ్చినట్టు బర్తరఫ్ చేయండి. వాళ్ళది వీళ్ళది అసలు రాజకీయ నాయకుడువా లేదంటే ఎన్నికల కమిషనర్వా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు చెప్తా ఉంటారు నాకు అర్థం కాదు. ఏ ఎన్నికల కమిషనర్ అయినా ఈ విధంగా రాజకీయ వ్యవహారాలు మాట్లాడా? ఈ రాజకీయ పర్యటనలో ఏ ఎన్నికల కమిషనర్ అయినా రాజకీయ పర్యటనలు చేశాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గంటల తరబడి మాట్లాడతాడు? ఇతను ఎన్నికల కమిషనరా, రాజకీయ నాయకుడా? ఎవరైనా ఎన్నికల కమిషనర్ అప్పుడు ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఎన్నికల కమిషనర్ ఆ ఎన్నికల వ్యవహారాల గురించి మాట్లాడాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి మాట్లాడాలి, దానికి సంబంధించిన వ్యవహారాలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏకగ్రీవాలు జరగాలి. ఏకగ్రీవాలు జరిగితే మీ ఆ ప్రాంత అభివృద్ధి బాగుపడుతుంది అని చెప్పాల్సి పోయి ఒక టార్గెటెడ్ రాజకీయం చేస్తా. ఏకగ్రీవాలు అంటే కుదరదు, మీరు ఇలా పడితే అలా చేస్తే కుదరదు, మేము పేపర్ లో యాడ్ ఇస్తే అది ఒకటంట. చంద్రబాబు నాయుడు గారేమో ఇదేంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వరంట, అచ్చెన్నాయుడికి నోటీసులు ఇస్తారంట. ఇక్కడ మీకు కనపడిపోవట్లేదా? అది మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నోటీసులు ఎవరికి ఇవ్వాలండి? చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వాలి కదా. ఓన్లీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారంట, ఎవరు? అచ్చెన్నాయుడు గారు. వాళ్ళు అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు చూస్తున్నాడు కదా.